తాజా 30. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ నిరాహార దీక్ష 8వ రోజుకు తీరిన తరుణంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్తో టీడీపీ ఎంపీలు భేటీ ముగిసింది. అనంతరం ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్ టీడీపీ ఎంపీల సమక్షంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కడప ఉక్కు కర్మాగారం విషయంపై ఎంపీలు తనతో చర్చించారని, సుప్రీంలో దాఖలైన పిల్లు విషయంలో కేంద్ర దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అఫిడవిట్ని ఆయన చదివి వినిపించారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడంపై కేంద్ర మంత్రితో ఎంపీలు వాగ్దానం దిగారు. ఓ పక్క టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుందని పూర్తి చేస్తూ చెప్తూ, మరి సుప్రీంకోర్టులో ఎందుకు కుదరదని చెప్పారు అంటూ కేంద్ర మంత్రి నిలదీశారు. ఈ సందర్భంగా ఎంపీలు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికని విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఉన్నతాధికారులు సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. వెను వెంటనే ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నటువంటి వీరేంద్ర కుమార్ ఉక్కు శాఖ కార్యదర్శి అధికారులతో సమావేశమయ్యారు. అయితే మరోసారి ఆయన నుంచి ఎలాంటి కాలమరిపంతుకున్నటువంటి స్పష్టమైన హామీ రాలేదు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చేసిన ప్రకటనపై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కోరినట్టు సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్న స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల వ్యవస్థతో కూడిన హామీ ఇవ్వలేదని, దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పినా మంత్రి పట్టించుకోవట్లేదని వాళ్ళు కోపడ్డారు. రాష్ట్రమంతా ఆందోళన చేస్తుంటే ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఉక్కు పరిశ్రమ మీద పనులు మొదలుపెడతారో, ఎన్ని రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తారో అని మంత్రిని పదే పదే కోరిన స్పష్టత ఇవ్వకపోవడంపై బాధాకరంగా మాట్లాడారు వీరంతా. తొలి సమావేశం దాని తర్వాత మళ్ళీ మంత్రి ఛాంబర్ వెళ్ళి కలిశామని, పరిశ్రమ ఏర్పాటుపై ఖచ్చితమైన సమయం చెప్పాలని, మెకాన్ నుంచి ఎప్పుడు నివేదిక తెప్పిస్తారో స్పష్టం చేయాలని అడిగినా ఆయన నుంచి స్పందన రాలేదని అన్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.